నల్గొండ జిల్లా కనగల మండలం దర్వేషపురి గ్రామంలో రేణుక ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగానే నేడు కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే వారు దంపతులతో విచ్చేశారు. విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు మాత్రం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎమ్మెల్యే కానీ లేకపోతే అధికారులు కానీ సరైన సౌకర్యాలు అందించారు. కళ్యాణం అనంతరం అమ్మవారికి ఏదైతే అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అసౌకర్యం కలగకుండా వారికి ఆ మొత్తం సౌకర్యం ఏర్పాటు చేసి వారికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాలరెడ్డి మాట్లాడుతూ అమ్మవారికి ఈ కళ్యాణంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ కళ్యాణం వైభవంగా జరిగిందని, ఈ కళ్యాణం చాలా అదృష్టం చూడడం కన్నుల పండుగగాను చాలా అదృష్టంగా ఉందంటూ తాముకు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం రావడం ఎన్నో జన్మల పుణ్యం అంటూ ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. ఈ కళ్యాణ భాగంలో పాల్గొన్న భాగంగా ఆ ప్రాంతంలోనే దర్వేషపురి గ్రామంలోనే దాదాపు ఒక కోటి రూపాయలతోటి ఆర్థికంగా కూడా కోటి రూపాయలతోటి వివిధ రకమైన అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగానే వీటికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు మాత్రం ఏం చెప్తున్నారంటే రేణుకేళ్ళమ్మ ఎంతో దర్వేషపురంలో వేచి ఉన్న రేణుకేళ్ళమ్మ ఎంతో శక్తివంతమైనదని, ఎంతో పవిత్రమైనదని, ఈ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని, ఈ ఉత్సవంలో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఎంతో ప్రసిద్ధి చెందిందని, ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే దర్వేషపురం రేణుకేళ్ళమ్మ బ్రహ్మోత్సవాలు అంటే ఎంతో వైభవంగా ప్రతిష్టంగా జరుగుతాయని ఇక్కడ మాత్రం భక్తులు మాత్రం తెలియజేయడం జరుగుతుంది. ధన్యాదానం చేస్తున్నటువంటి వాళ్ళు అయ్యారు కాబట్టి అహంకర్ష అంటే మేము చేస్తున్నాము, దూరం ఉండి దగ్గర ఉన్నా కూడా టికెట్ తీసుకున్న మాత్రం వాళ్ళు దగ్గర ఉన్నారు, దూరం ఉండి మేమంతా ఏం చూడలేకపోతున్నామని ఏం బాధపడకండి. మీరంతా కూడా ఒక భాగస్వాములే కాబట్టి మీరంతా కూడా కన్యాదానం చేస్తూ ఉన్నట్టుగానే మనసులో అనుకోండి. కన్యాదాన మహాసంకల్ప పఠనోచార్య ృష్ణ సంగా